ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सिल्क्स। मुख्यमंत्री वाईएस जगन चित्तूर अमूल पाल डैरी प्रारंभोत्सव सदर्भंग शंकुस्थापन सदर्भंग पवन कल्याण पैन च्याख्य पैन जनसेन नेता मंपड़ी अलागे मंत्री रोजा पवन कल्याण इरिटेशन स्टार अंटू अलागे जगन इंस्पिरेशन स्टार अंटू चेसिन व्याख्यलु तुमारं रेगुतुन्नायि। दीनिपैन प्रस्तुतं मनतो पाटु जनसेन नायकुलु उन्नारु। जनसेन तिरुपति असेंब्ली नियोजकवर्ग इंचार्ज किरण राय तो पाटु पट्टण अध्यक्षुडु राजा रेड्डी अलागे मिगता नायकुलु कूडा उन्नारु। सर चेप्पंडि प्रधानंगा निन्न एदैते अमूल फ्याक्टरी शंकुस्थापन सदर्भंगा मरोसारी मल्ली कूडा सीएम जगन ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యానించడం అలాగే రోజా కూడా ఇరిటేషన్ స్టార్ అంటూ కూడా ఆమె కూడా కామెంట్స్ చేయడం ఎలా చూస్తారు? రోజా ఇరిటేషన్ స్టార్ నిజమేనండి, ఎందుకంటే మేము రోజాని బాగా ఇరిటేట్ చేస్తున్నాం. జనసైనికులు రోజాని మా జనసేనాని జగన్ని ఇరిటేట్ చేస్తున్నాం కదా. వారయాత్రలో ఏమో నిద్రపోనికుండా ఇరిటేట్ చేసాం బాగా, కాబట్టి ఇరిటేషన్ అన్నట్టుందేమో. కాబట్టి ఇన్స్పైర్ అవ్వాలంటే ఒక నాయకుడు పేరు చెప్పు, మంచి పేరు. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ అవ్వాలంటే ఆయనకి దేశభక్తి ఇన్స్పైర్ అవుతాము. ఇంకో నాయకుడు పేరు చెప్పు, ఇన్స్పైర్ అవుతాము. మోడీ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వండి, ఇన్స్పైర్ అవుతాము. ఇన్స్పైర్ అవ్వాలంటే ఒక దమ్మున నాయకుడు, చరిత్ర గల రాజకీయ నాయకుడు కావాలి. మొత్తం చరిత్ర నేర చరిత్ర ఎలా ఇన్స్పైర్ అవ్వాలి మేము అది అడుగుతాం రోజా గారిని. ఎలా ఇన్స్పైర్ అవ్వాలి కనుక్కుంటాం వెళ్ళి. ఆమెంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి మెహర్బానీ కోసం రకరకాలుగా మాట్లాడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చాక్లెట్ ఇచ్చింది, అమూల్ చాక్లెట్ చెప్తున్నాం కదా. ఎన్ని చాక్లెట్ ఏమని, ఎన్ని చాక్లెట్, నేను ఇన్ని కాకాలను పట్టని. రోజాకైతే ఈసారి నగరి ప్రజలు లేదా వాళ్ళ ముఖ్యమంత్రి బిస్కెట్ ఇచ్చాడు, అందుకే బిస్కెట్ చెప్పారు కదా. 20 ఏళ్ల తర్వాత పాల ఫ్యాక్టరీ మళ్ళీ తెరవడం జగన్ హయాంలోనే స్టార్ట్ అయిందని చెప్పాడు ఆయన, చెప్పడం జరుగుతుంది ఆమె చెప్పడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా జరుగుతుందని కూడా చెప్తున్నారు, ఏమంటారు? రోజాకు దమ్ముంటే అమూల్ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడడం కాదు, ఇదే జిల్లా మంత్రి, మీ మంత్రే, మీ ప్రత్యర్థో లేకపోతే మీ అనుకూల మంత్రో మీకు ఇష్టమైన మంత్రం మీరు. పెద్దిరెడ్డి రామచంద్రుడు కదా, ఈ పొంగునూరులో శివశక్తి పాలడైరీ ఉంది, దాని మీద మాట్లాడు. అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారు, అక్కడ వేరే డిపో పాలు అమ్మడానికి లేదు, వేరే లోపల ఎంటర్ చేయడు, వేరే పాల కేంద్రంగా వేరే పాల ప్యాకెట్లు కానీ ఎంత దౌర్జన్యం తెలుసు, దాని మీద మాట్లాడు. అవన్నీ మాట్లాడు, అమ్ములు హెరిటేజు ఎక్కడో అమెరికాలో సింగపూర్లో ఎంత మాట్లాడుతుంది. మా భయం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే సెలబ్రిటీ అవుతామని చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, పాల రైతులకు ఎక్కువ ధర వస్తుందని చెప్తున్నారు కదా. మామూలు ఇప్పుడు ఉండే ధర మీద ఒక 4 నుంచి 6 రూపాయలు ఎక్స్ట్రా ధర వస్తుంది, 6 నెలలకు ఒకసారి బోనస్ వస్తుంది అని కూడా చెప్తున్నారు కదా. వస్తే మంచిదే సార్, నిజంగా వస్తే రైతులకు పాల ధర వస్తే నిజంగా మంచిది. కానీ అది కాదు జరిగేది. ఇక్కడ ఈయన ఏం చేశాడు, విజయ డైరీని అమూల్ వాళ్ళకి అమ్మాడు. ఎంత కమ్మాడు? ఆ ప్యాకేజ్ ఎంత? ఆ ప్యాకేజ్ చెప్పండి ఫస్ట్, ఎంత తీసుకున్నారు? రోజాకి ఎంత ముట్టింది? మంత్రి పెద్దరికి ఎంత ముట్టింది? ఇంకో మంత్రికి ఎంత ముట్టింది? జగన్కి ఎంత ముట్టింది? సజ్జలకు ఎంత ముట్టింది? ఈ ప్యాకేజ్ చెప్పు అంటే అమూల్ బేబీలకు అమాయకం ముఖం పెట్టి షోలు ఇవ్వడం కాదు. ఈ అమూల్లో ఉద్యోగాలు చేస్తున్న ఎవరైతే విజయాడీలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుంటే మాత్రం ఓకే. నిజంగానే వాళ్ళు డబ్బులు వచ్చి జీతాలు పెంచి వాళ్ళకి ఉత్పత్తి ఉంటే మంచిదే, కానీ దీని ద్వారా కొన్ని కోట్లు 20 కోట్లు బకాయిలు కానీ అలాగే ఫ్యాక్టరీకి సంబంధించి 185 కోట్లు బకాయిలు కూడా తీర్చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ నా 4 ఏళ్ళకి ఇచ్చిన బాకీలు ఇంకా ఇవ్వలేదు, ఇంకా జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్. ఇంకా ఈ నెల కూడా జీతాలు లేని ప్రభుత్వము ఈయన బాకీలు తీర్చేది. జగన్ ఏదోటి చెప్పి వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు తిప్పడానికి ఒక సభ పెట్టుకున్నాడు, నిన్న అది వేదికగా మారింది. అమూల్ వేదికగా సీఎం మరోసారి ప్యాకేజ్ ఇస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ పని విరుచుబడింది, ఏమంటారు? ఒక పక్క పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తున్నారు, మరోవైపు జగన్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు, ఎలా చూడాలి? ప్యాకేజ్ ఇస్తారనడానికి ప్యాకేజ్ వినిపించాడా? ప్యాకేజ్ గురించి మాట్లాడతలా. మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు అమూల్లో కానివ్వండి, ఏ ప్రతి దాంట్లో ప్రతి ప్రాజెక్టులో ప్రతి పనిలో ప్రతి పథకంలో డబ్బులు దోచేయడం ప్రతిదిలో ప్యాకేజ్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నదిన పరిస్థితి లేడు, నిద్రపోయే పరిస్థితి కూడా లేడు. అలాగే మిగతా జనసేన నాయకులు కూడా ప్లకార్డులు అయితే చూపిస్తున్నారు. జగన్ దేనికి ఇన్స్పిరేషన్ అంటే రోజా చెప్పినట్లుగా ఇన్స్పిరేషన్ స్టార్ అని చెప్పిన నేపథ్యంలో దేనికి ఇన్స్పిరేషన్ అని చెప్పి అలాగే అమూల్ బేబీ జగన్ అంటూ కూడా వ్యంగ్యాత్మకంగా విమర్శిస్తూ కూడా ప్లకార్డులు అయితే చేస్తున్నారు. రాజారెడ్డి గారు ఉన్నారు, చెప్పండి ఎందుకని మీరు ప్లకార్డులు దేనికి? నిన్న సీఎం సభ సందర్భంగా మరోసారి పవన్ పైన విమర్శలు ఎలా చూస్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని చెప్పి మర్చిపోయి ఒక సామాన్య కార్యకర్తలాగా ఎదుటి మనిషిపై దాడి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ప్రతిరోజు ఆయనకి నిద్ర పట్టలేదు. దానికి ఎక్కడ పోయినా పవన్ నామ జపం జపిస్తూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి మా యొక్క అధ్యక్షుల వారిని ప్యాకేజీ స్టార్ అని చెప్పి సభల్లో మాడుతున్నాడు. ఇంకా రాబోయే సభల్లో మేము కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు
జైల్ రెడ్డి జైల్ స్టార్ అని చెప్పి కూడా నామకరణం చేస్తాను. ఎక్కడ ఏ సభలో మాట్లాడా కూడా జైల్ స్టార్ జైల్ స్టార్ జైల్ స్టార్ అని చెప్పనే ఈయన పేరు మేము పిలవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అని ఇంకా పిలవడం కూడా జరగదు. నిద్ర లేచినప్పటి నుంచి కూడా నిద్రపోయేంత వరకు పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటానే వణికిపోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇన్ని రోజు ఆంధ్రాలో ఏ హాస్పిటల్ లేకుండా తమిళనాడుకి పోయి దంకోని వైద్యం చేసుకొచ్చినటువంటి ఈ యొక్క రోజవ్వ గారికి కానీ కూడా సరే వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్ అని జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. రోజా గారు ఇరిటేషన్ స్టారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఒకసారి మీకు రోజా గారికి మీకు మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా సరే మీరు కొండకి ఎంతమందితో దర్శనానికి వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిటేషన్ తెప్పించారు. కొండకి రోజుకి ఎన్ని లీటర్లు పెట్టి కొండపోయినటువంటి అధికారులను ఎంత ఇరిటేషన్ పెట్టారు. ఎంతమంది దగ్గర డబ్బులు బలవంతంగా దోచుకొని వాళ్ళు ఎంత ఇరిటేషన్ పెట్టారు. ఇవన్నీ మేము మీడియా ముందు చెప్తే రోజా మొహానత నల్లగొడ్డ వేసుకొని ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పులు పొందడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేషన్ ఇస్తారు అని చెప్పి ఆమె ఏదో విధంగా మార్కులు తీసుకోవాలని చెప్పే తప్ప ఆమెకి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని మాడితే జనాలు మనల్ని కారి మూస్తారు మనకి ఓట్ లేదని కూడా తెలుసు. కాకపోతే ఉన్న రోజులు ఈ ప్రభుత్వంలో మన పనులు జరగాలి, మనకి దర్శనాలు కావాలి, ఏది పెట్టా మనకి జరగాలని దీంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికి ఆ జైల్ స్టార్ దగ్గర మెప్పు పొందడానికి ఈ యొక్క చేస్తున్నటువంటి రోజా నాటకాలు అంతా ఇంత కాదు. రోజావ గారు ఎన్ని నాటకాలు చేసినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పొగిడినా పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శించినా నగిరిలో మీకు సీటు లేదు. నగిరి ప్రజలు మిమ్మల్ని కనీసం బిస్కెట్లు కాదు కదా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉందని చెప్పి రోజావ గారిని హెచ్చరిస్తున్నారు. ముందు ఏదైతే ముఖ్యమంత్రి చిత్తూరు బహిరంగ సభ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి, ముఖ్యంగా మంత్రి రోజా మరోసారి పవన్ పైన సెటర్లు వేశారు, ఈసారి ఇరిటేషన్ స్టార్ అంటూ కూడా మరోసారి ఆమె వ్యాఖ్యానించడం కూడా ప్రస్తుతం జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది చిత్తూరు సీఎం పర్యటన సందర్భంగా అటు జనసేనకు వైసీపీకి మధ్య జరుగుతున్న మాటల వారుగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.